नमस्कार उदयगिरी नियोजकवर्ग 15 पंचायती वार्ड नंबर की ఒక పంచాయతీ సర్పంచ్ కి ఎలక్షన్ జరగడం జరిగింది। లింగరాజ అగ్రార పంచాయతీలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలవడం జరిగింది। 88 ఓట్ల తోటి భారీ మెజారిటీ తోటి ఈ పంచాయతీ గెలుచుకోవడం జరిగింది। అదే విధంగా 15 వార్డులు నియోజకవర్గం మీద 15 వార్డులు ఏవైతే ఉన్నా 15 వార్డులో 10 వార్డులు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది। అందులో 8 ఇనానిమస్ గా గెలిచాము, 2 వచ్చేసి పోటీలో నిలబడి గెలిచాము। సాయిపేటలో ఇద్దరు అభ్యర్థులు మా అభ్యర్థులు పోటీ పడ్డారు, అయినా కూడా 65 ఓట్ల తోటి సాయిపేట వార్డు కూడా మేము గెలుచుకోవడం జరిగింది। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్ లో వాళ్ళ అరాచక పరిపాలనకి ఇదే నాంది, వాళ్ళకి బుద్ధి చెప్పారు ప్రజలు। ఈ రోజు చూస్తున్న గ్రామాల్లో ఎక్కడికి పోయినా కూడా ఈ 4 రోజుల నుంచి గత 4 రోజుల నుంచి ఈ ఎలక్షన్ లో నేను తిరుగుతూ ఉంటే ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది। ఇప్పటికే మేము చాలా పొరపాటు చేశాం, ఒక్కసారి అని చెప్పేసి మమ్మల్ని ముంచేశారు అని చెప్పేసి ఈ రోజు ఇచ్చిన తీర్పు రేపు రాబోయే 24 ఎలక్షన్ లో బ్రహ్మాండమైన తీర్పు, ఎంతకంటే అద్భుతమైన తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు। ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ 6 నెలలన్నా కనీసం మీరు సరైన పరిపాలన చేయని చెప్పేసి వాళ్ళని కోరుకుంటున్నాను। ఎవరైనా సరే వాళ్ళని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని ఏదైనా ఒకటి ప్రశ్నిస్తే వాళ్ళ సొంత పర్సనల్ విషయాల మీద టార్గెట్ చేసి వాళ్ళని టార్చర్ చేసే కార్యక్రమాలు వీళ్ళు ఉన్నారు। ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు। ఈరోజు గుంటూరు జిల్లా నుంచి యువగళం పాదయాత్ర లోకేష్ బాబు గారు కృష్ణా జిల్లాలో ఎంటర్ అయితే లక్షలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు। ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఈ జనాల్లో ఎంత వ్యతిరేకం ఉందంటే ఉదయగిరిలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3600 కోట్ల రూపాయలతోటి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం గతంలో ఈ పంచాయతీలో। గత సర్పంచ్ వైసీపీకి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో నేను డబ్బులు ఇస్తానన్నా కూడా వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితిలో ఈ పంచాయతీ ఉండింది। ఈరోజు యువకుడు ఇతను గెలిచిన దానికి మేమందరం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రామానికి ఈ పంచాయతీకి బ్రహ్మాండంగా పనులు చేస్తాడని చెప్పేసి కూడా ఆయన వెనకాల మేము ఉంటాం। రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఇక్కడ ఖచ్చితంగా ఈ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా గుర్తిస్తాం। నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మా అభ్యర్థితోటి ఫోన్లో మాట్లాడడం జరిగింది। మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఒక పంచాయతీకి నిలబెట్టిన అభ్యర్థితో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా, రాత్రి ఈ అబ్బాయితోటి మాట్లాడితే అబ్బాయి చాలా సంతోషంగా గెలుస్తాను సార్, తప్పకుండా నాయకులందరూ కూడా నాకు బాగా సహకరిస్తున్నారని చెప్పేసి కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది। ఉదయగిరి నియోజకవర్గంలో ఒకే ఒక సర్పంచ్ ఇప్పుడు మనకు గెలిచినందుకు బాబు గారి దృష్టిలో కూడా ఇది ఉంది। ఖచ్చితంగా ఈ పంచాయతీలో ఈ అబ్బాయిని ఈ సర్పంచ్ని గెలిపించిన దానికి బాబు గారు దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రామానికి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా కోరుకుంటున్నాను।